ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో వైసీపీ 8వ లిస్ట్ రెడీ. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులు కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 7 జాబితాలను విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ ఇప్పుడు 8వ జాబితా విడుదల కోసం కసరత్తు చేస్తోంది. ఇందులోనూ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే నియమించిన ఇన్ఛార్జీల సీట్లు గలంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 8వ జాబితాలో ఉండబోయే ఎమ్మెల్యేలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ ప్రకటించే 8వ లిస్టులో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్థానంలో మరో కొత్త ఇన్ఛార్జ్ను నియమించబోతున్నారు. ఈ మేరకు హఫీజ్ ఖాన్ను ఆయన తండ్రి మొయిజ్ ఖాన్ను పిలిపించుకుని మాట్లాడిన సీఎం జగన్ మార్పులపై క్లారిటీ ఇచ్చేశారు. దీంతో హఫీజ్ ఖాన్ కూడా సీఎం జగన్ నిర్ణయం ప్రకారమే ఎవరిని నియమించినా గెలిపించేందుకు సిద్ధమని చెప్పేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు సిటీలో వైసీపీ నేత ఇలియాజ్ బహషా పేరును ప్రకటించే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు సిటీ సీటులో ఇన్ఛార్జిగా ప్రకటించిన డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ స్థానంలో మరో ఇన్ఛార్జ్ను నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఖలీల్ నియామకంపై ఆగ్రహంతో ఏకంగా ఎంపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడారు. దీంతో నెల్లూరు సిటీ స్థానంలో నటుడు ఆలిని ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. తనకు ఏ సీటు ఇచ్చినా పోటీకి సిద్ధమని ఆలీ కూడా సంకేతాలు ఇచ్చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ను జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా కలిశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని స్థానంలో బీసీలకు అవకాశం ఇస్తే బాగుంటుందన్న దానిపై ఆయనతో జగన్ చర్చలు జరిపి ఉంటారని తెలుస్తోంది. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయభానును తప్పిస్తే ఎదురయ్యే పరిణామాలపై అధిష్టానం చర్చిస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రావచ్చని తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా ఈ మధ్యే సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడారు. బందరు ఎంపీ సీటులో తాజాగా మారిన పరిణామాలలో జనసేన తరఫున వైసీపీ మాజీ ఎంపీ బాలశౌరి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. ఆయన్ను ఢీ కొట్టేందుకు ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సరిపోరు. దీంతో టీడీపీ నేత మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను పార్టీలోకి తెచ్చి అవకాశం ఇచ్చే విషయం పరిశీలిస్తున్నారు. దీనిపై నాని వంశీతో చర్చించినట్లు తెలుస్తోంది. కొనకళ్ళ రాకపోతే మంత్రి అంబటి రాంబాబును బందరు ఎంపీగా నిలబెట్టవచ్చని సమాచారం.